సార్ నమస్తే నమస్తే మేడం ఎక్కడ నుండి వచ్చారు మేము రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లంతకుంట మండలం నుంచి వచ్చినాం మేడం మీ పేరు నా పేరు రాజు మేడం సార్ ఇంత పెద్ద అతి భారీ అయిన విగ్రహం మన తెలంగాణలో ఏర్పాటు చేయడానికి గల వెనుకనున్న కారణాలు ఏవైతే ఉండొచ్చు కేసీఆర్ గారు పాలన ఎలా ఉంది దేనికోసం ఆయన మన దళితులను ఆకర్షించడానికి నెక్స్ట్ ఎలక్షన్స్లో దేనికోసం ఇదంతా చేస్తున్నారు ఇంత ఖర్చు పెట్టి మేడం ప్రపంచంలో అతిపెద్ద విగ్రహాన్ని సృష్టించడం అనేది కేసీఆర్ గారు చాలా గొప్ప వరం తెలంగాణ చేసుకున్నటువంటి గొప్ప వరం అది ఇంత ప్రజలు ఇంత తండోపతండలుగా తరలివస్తున్నారంటే కేసీఆర్ చేసుకున్నటువంటి ఈ విగ్రహాన్ని చూడడానికి ఈ సభను వినడానికి నలుమూల రాష్ట్ర నలుమూల నుంచి వచ్చినటువంటి ప్రజలు ఇంత చాలా ఆనందపడుతున్నారు రాబోయే ఎలక్షన్లో కూడా మళ్ళీ కేసీఆర్ ప్రభుత్వాన్ని తెచ్చుకొని ఇలాంటి కార్యక్రమాలు ఇంకా చాలా చేసుకోవాలనే ఉద్దేశం కొద్దీ ప్రజలందరిలో ఉన్నది కాబట్టి మేము చాలా ఆనందిస్తున్నాము చాలా సంతోషంగా ఉంది మాకు అంటే ఇలాంటివి చేస్తేనే మళ్ళీ కేసీఆర్ ప్రభుత్వం వస్తుందా అండి లేదంటే తన పాలన బాగుండి ఏం రాదంటారా తప్పకుండా వస్తుందండి దళితుల పక్షాన కేసీఆర్ గారు చాలా కార్యక్రమాలు చేస్తున్నారు చాలా పథకాలను తీసుకొస్తున్నాడు ఖచ్చితంగా మళ్ళీ కేసీఆర్ ప్రభుత్వం వస్తారని మేము ఆశిస్తున్నాం తప్పకుండా కానీ కేసీఆర్ ప్రభుత్వంపై ఏవేవో కేసులు వస్తున్నాయి కదండి ఈడీ కేసులు అవన్నీ ఎలా వాళ్ళు నిరూపించుకోగలుగుతారు చూస్తున్నారుగా ప్రజలు కేసీఆర్ చేసేటువంటి పథకాలు కేసీఆర్ చేసుకునేటువంటి స్కీములు ఎంత అద్భుతంగా ఉన్నాయో నేరుగా ప్రజలకు చేరేటువంటి స్కీములను చూస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా మళ్ళీ కేసీఆర్ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను ఆశిస్తున్నాం మేము